రాష్ట్ర ప్రభుత్వ ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో ఆధార్ కార్డు అప్డేట్ కోసం జనాలు క్యూ కడుతున్నారు. ఆదిలాబాద్ పట్టణం నుండి పలు ఆధార్ కేంద్రాల వద్ద ఉదయం నుండి క్యూ లైన్లను నిలబడి తమ వంతు కోసం ఎదురు చూస్తున్నారు. నెల 28 నుండి ప్రజాపాలన ప్రారంభమవుతుండడం దరఖాస్తుల కోసం అప్డేట్ అవసరమని ప్రజలు భావిస్తుండటంతో ఈ కేవైసీ ఇతరత్ర పనుల కోసం ఆధార్ కేంద్రాల వద్ద జనాలు భారతీయారు. పట్టణంలో జనాభాకు తగ్గట్టుగా ఆధార్ కేంద్రాలు లేకపోవడం కూడా ఇబ్బందికరంగా మారింది. ఆధార్ కార్డు అప్డేట్ అన్నది నిరంతర ప్రక్రియ అని తెలియక చాలా మంది అపోహపడుతున్నారని మీ సేవ నిర్వాహకులు వాపోతున్నారు. ఒకేసారి గుంపులుగా వస్తే జరగాల్సిన పని జరగడం లేదని, అప్డేట్ కోసం చివరి తేదీ అంటూ లేదని స్పష్టం చేస్తున్నారు. ఇక మరోవైపు అధికార యంత్రాంగం ఈ విషయమై సరైన అవగాహన కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. ఆధార్ కార్డు అప్డేట్ కోసం నెలల తరబడి తిరుగుతున్నా పని జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిగులు పడే అవసరం లేదు అందరికీ, ఎందుకంటే దీనికి లాస్ట్ డేట్ అనేది ఏం లేదు. ఎప్పుడన్నా చేసుకోవచ్చు, ఎప్పటికన్నా చేసుకోవచ్చు. ఈ ఆధార్కి ఒక రోజుకు ఒక 1500 మంది 1000 మంది రాకుండా కొందరు రావాలని మా యొక్క విజ్ఞప్తి. మళ్ళా ఎటువంటి డేట్ అనేది మీకు లేదు, ఎప్పుడన్నా చేసుకోవచ్చు, మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకోవచ్చు. ఇంత అర్జెంట్ అని ఏం లేదు. నెల నుంచి తిరుగుతున్నాం, ఒక్క పని అయింది లేదు. ఇవాళ రాండి, ఒక టైం పెట్టాలి అక్కడ. ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు అని వచ్చి ఇక్కడ నిలబడతాం కదా. టైం పెట్టారు, ఏం పెట్టారు, వచ్చేసి తీరు టైం ఇది కాలే అది కాలని పోలీసు వాళ్ళని పెట్టించి బెదిరించి బయటకు పంపిస్తారు. మళ్ళీ ముఖం చూసి ఇది కానీ కాదు, మీరు రాని రాలేదని అంటారు. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.